वैएसआर कांग्रेस पार्टी जगन मोहन रेड्डी गारी नायकत्वंलो प्रभुत्वानि स्थापించిన తర్వాత ఈ ప్రొదుటూర్ నియోజకవర్గానికి మహద్దశ పట్టింది ఈ నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తా ఉన్నా 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రొదుటూర్ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా ఎంతో అభివృద్ధిని ఎంతో సంక్షేమాన్ని ఈ నియోజకవర్గానికి అందించగలిగినామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా గర్వపడతా కూడా ఉన్నా త్రాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేని పరిస్థితిని గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న ఊరు పొదుటూరు 15 సంవత్సరాలుగా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాం 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించి ప్రజలకు నీళ్లు ఇవ్వగలిగాం అందులో భాగమే టీబీ రోడ్లో వేసే చివరి రోడ్ అది కూడా అసౌకర్యంగా ప్రజలు భావించారని విశ్వసిస్తా ఉన్నా ఇక ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ఊరికి చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి ఏ కారణాలు లేవు కాబట్టి ఏదో ఒక చిన్న కారణాన్ని చూపించే ప్రయత్నం అది తెలుసు వాళ్ళకు మేము చేసే విమర్శ బలహీనము ఇది ప్రజల్లోకి పోదు మాకేమి సత్ఫలితాన్ని ఇవ్వదని తెలిసినప్పటికీ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో విమర్శిస్తున్నారు ఆ విమర్శల్లో భాగమే మన ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఇన్నే 4-5 రోజుల కిందట రోడ్లు లేవని రోడ్ల గురించి కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికో వాళ్ళు చంద్రబాబే భవిష్యత్తు అనే కార్యక్రమానికి ఆడుకోపోయి ఎక్కడో రోడ్డు లేని చోట నిలబడి రోడ్డు లేదని కామెంట్ చేశారు రోడ్డు లేని చోటుకి పోయి రోడ్డు లేదని కామెంట్ చేయడం అనేది పెద్ద విశేషమేం కాదు అక్కడ రోడ్డు వేయాల్సిన అవసరం ఉందా వేయాల్సిన అవసరం లేదా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏమి పరిస్థితి అనేది కూడా చూడాలి అదే నేపథ్యంలోనే విమర్శ చేసేవాళ్ళు కూడా స్పష్టమైన విమర్శ చేయాలి గడిచిన 4.5 సంవత్సర కాలంలో ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి వివిధ రకాల శాఖల ద్వారా ఏ రోడ్లు మేము వేసినాము ఏ రోడ్లు వేయలేదు ఒకవేళ మీకు చెప్పేదానికి ఇష్టం లేకపోతే మేము వేసిన రోడ్డు చెప్పేదానికి ఇష్టం లేకపోతే కనీసం వేయాల్సిన రోడ్లన్నా మీరు చూపించినా పర్వాలే ఇదిగో ఈ రోడ్లుగా వేయాల్సిన అవసరం ఉందని చూపిస్తే దాన్ని సత్విమర్శగా భావిస్తా దాన్ని మీ నేను కోపగించుకోను కొన్ని పల్లెలకు సంబంధించిన సంతోషమైన వార్త కూడా చెప్పాలనుకున్నా అది తెలుగుదేశం పార్టీ హయాములో బర్నింగ్ ఇష్యూ గ్రామ గ్రామాన్ని వేధించినటువంటి సమస్యలు అవి వీళ్ళు గాలి కుదిలేసినారు పట్టించుకోలే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పట్టించుకోలే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వరదరాజుడి పట్టించుకోలే 5 సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా మాటలు చెప్పేవాళ్ళు కూడా పట్టించుకోలే ఏమి ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఒక నీళ్లు కానీ ఒక పార్కు కానీ ఒక శ్మశానం కానీ ఒక సంక్షేమం కానీ పేదరిక నిర్మూలన కానీ ఒక బడి కానీ గుడి కానీ బాత్రూం కూడా కట్టలేని అసమర్థులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళకు మాటలు మాత్రమే వచ్చు చేతలు చేత కాదు ఇప్పుడు మేము ఇస్తానే సంతోషమైనటువంటి వార్త ఏంటంటే సోమాపురం అనే గ్రామం ఉంది రాజుపాలెం మండలంలో చిన్న ఊరు అంత యాదవులు ఉంటారు యాదవ శ్రేష్ఠులు ఉంటారు అందరూ ఎక్కువ 99% ఆ ఊరికి ప్రధానమైన సమస్య గ్రామం అంతటికీ ఒకే సమస్య ప్రధానమైంది 1 వారి వ్యవసాయ భూములకు వ్యవసాయం చేసుకునే దానికి ఒక వాగు దాటిపోవాల్సిన పరిస్థితి ఉంది ఒక వంక దాటిపోవాల్సిన పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం ఆ వాగులో వంకలో మనిషిలోతు నీళ్ళు వస్తాయి గొంతు వరకు వేగంగా వస్తాయి మనిషి కొట్టుకొని వేంత స్థాయిలో వస్తాయి బట్టలు తడవకుండా వంక దాటుకోవాలి వీడికి నీళ్ళు వస్తాయి వీడికి నీళ్ళు వస్తాయి వీడికి నీళ్ళు వస్తాయి తడవకూడదు వ్యవసాయానికి పోవాలా చీర పైకి తీసుకుంటా ఆ మానాన్ని నీళ్లు సంరక్షిస్తాయి వారి మానాన్ని నీళ్లు కనిపించకుండా ఎంత ఘోరం ఎంత నీచం ఏం 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మీ ప్రభుత్వాలు ఉన్నాయి
ఏమి శంఖం ఆకినారు, ఎడగడ్డి పీకినారు మీరు నాకు తెలియక అడుగుతా, ఎందుకు మాటలు వస్తాయి మీకు? నా దగ్గరకు వచ్చి గతంలో ఒకసారి నన్ను వాళ్ళు ఈ విషయాన్ని గుర్తెరిగి చెప్తే ఎంపీ గ్రాంట్ ద్వారా, ఇప్పుడు మేము 2015-16లోనే మా ప్రభుత్వం లేనప్పుడే ఎంపీ గారిని సంప్రదించి 20-30 లక్షల రూపాయలు, దాదాపుగా 20 లక్షల రూపాయలు అప్పటికే నేను శాంక్షన్ చేయించి ఆ లో లెవెల్ బ్రిడ్జి కోసం, కాజ్వే కోసం చేస్తే పని చేసినారు. కానీ ఆ 20 లక్షల రూపాయలతో చేసిన పని సంపూర్ణం కాలే, అసంపూర్ణంగా జరిగిన పని. అందుకు వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం దక్కలే. డబ్బులు అయితే పోయినాయి కానీ ప్రయోజనం అయితే దక్కలే. తిరిగి మళ్ళా మమ్మల్ని నన్ను 1 నెల కిందట కలిసినారు. గ్రామమంతా వచ్చింది. 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వరదరాజుడి వాళ్ళు అధికారం నుండి ఏమీ చేయలేదయ్యా, 2014-19లో నువ్వు అధికారంలో లేవు, అయినప్పటికీ ఎంపీ గ్రాంట్ ఇప్పించి ప్రయత్నం చేసినావు, సత్ఫలితాన్ని మాకు రాలేదు, 2 చోట్ల అరకటవేవుల్లోనూ సోమాపురంలోనూ 2 లో లెవెల్ బ్రిడ్జీలు కడితేనే, కాజ్వేలు కడితేనే పని పూర్తవుతుంది, ఇది చేస్తే చాలు మాకు, మిగతా ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ నీ రుణం ఎప్పటికీ ఉంచుకోము మేము, నేను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటామని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఈ చీర పైకి ఎత్తుతా దించుతా పోయే స్టోరీ కూడా నా అక్క చెల్లెమ్మలే నాకు చెప్పినారు. మరి మేము స్పందించడం, మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ గతంలో స్పందించలే? మేము స్పందించి వారు నన్ను కలిసిన మరుసటి రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను కలెక్టర్ దగ్గరికి పోయి 2 చేతులెత్తి ఆయనకు నమస్కరించి దండం పెట్టి వినయపూర్వకంగా సమస్యను వివరించి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కావాల్సిన నాకు 1 కోటి 10 లక్షలు ఎస్టిమేషన్ వేసినాం, అరకటవేములకు 50 లక్షలు, సోమాపురానికి 60 లక్షలు. ఈ 1 కోటి 10 లక్షల రూపాయలు ఆ రైతుల పట్ల, మహిళల పట్ల వారి బాధను అర్థం చేసుకొని ఒక శాసనసభ సభ్యునిగా నా నాయకత్వాన్ని గౌరవించి నాకు ఈ సహాయం చేయండి అని చెప్పి ఆయన దగ్గర మాకున్నే గౌరవం, మంచితనాన్ని ప్రదర్శించి నమస్కరించి ఆయనకు శాంక్షన్ చేయించుకున్నాను. నేను చేయించుకొని ఇప్పుడు టెండర్ ప్రక్రియ కూడా లేకుండా పంపించేసి రేపో మాపో టెంకాయ కొట్టి 2 పనులు ప్రారంభిస్తారు. అంటే ఒక్కొక్క పని పూర్తి కావడానికి నిలబడుతుందని చెప్పినాడు కాంట్రాక్టర్. 2 పనులు చేయాలంటే 2.5 నెలలు 3 నెలలు పడుతుందని చెప్పినాడు. ఆలస్యం కాకూడదు, ప్రజలకు త్వరగా అందించాలనే తృష్ణ కలిగినటువంటి రాచమల్లు ఒక లోలెవెల్ కాజ్వేని ఒకరికి, ఒక లోలెవెల్ కాజ్వేని ఒక కాంట్రాక్టర్కి ఇస్తానా? కారణం నెల 15 రోజులకే పూర్తి కావాలా. ఆ లోలెవెల్ కాజ్వే పూర్తి, దాని మీద రైతులను నడిపించగలిగినప్పుడే రాచమల్లుకు ముద్ద లోపలికి దిగుతుంది, సంతోషంగా ఉంటుంది. ఇది ఎందుకు చేయలే మీరు? ఎందుకు ఇట్లా చేయరు మీరు? జమ్మలమడుగు రోడ్డులో నుంచి వాగ్దేవి కాలేజీ దగ్గర నరసింహాపురం పవిత్రమైనటువంటి నరసింహస్వామి దేవాలయం, పురాతనమైన దేవాలయం ఉంది. అంతా చేనేతలు ఉండే గ్రామము, హరిజనులు ఉండే గ్రామము, 2 కులాలే ఆడు ఉండేది. తొకట క్షత్రియులు ఉన్నారు, హరిజనులు ఉన్నారు. ఆ మెయిన్ రోడ్డు, జమ్మలమడుగు మెయిన్ రోడ్డు నుంచి నరసింహకొట్టాల వరకు రోడ్డు మీరు చూసినారు, దాన్ని రోడ్డు అనరు, రోడ్డు అనరు. సర్కస్ చేయాల్సి వస్తుంది రోడ్డు మీద పోవాలంటే. సర్కస్ పైన నడుస్తారు కదా తీగ మీద బ్యాలెన్స్గా, అట్లా సర్కస్ చేయాల్సిన రోడ్డు. మరి తెలుగుదేశం పార్టీకి 2014 ఆడ మెజార్టీ కూడా వచ్చింది, 2019 రాకపోయి ఉండొచ్చు, 2014 కూడా నా మీద మెజార్టీ కూడా వచ్చింది వాళ్ళకు. ఏం పీకినారు మీరు ఆడ? ఏం సాధించినారు మీరు? ఈరోజు ఆ రోడ్డును మేము గుర్తించి గడప గడపకు నేను పోయినప్పుడు అక్కడుండే హరిజనుడు, ఆ గ్రామస్తులను అడిగితే ఇమ్మీడియట్గా 20 లక్షల రూపాయలు నాకు వచ్చిన గడప గడపకు వచ్చిన డబ్బును అక్కడనే పెట్టి చేసినాము, అది సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా కాంట్రాక్ట్ పని పూర్తి చేసి, టెండర్ పూర్తి చేసి రేపో మాపో టెంకాయ కొట్టి 15 రోజుల్లో పనిని పూర్తి చేసి అందమైన రోడ్డు నరసింహకొట్టాల ప్రజలకు ఇస్తానాను అని ఆ నరసింహాపురంలో ఉండే ప్రజలకు, చేనేత వారికి, హరిజనులకు 2 చేతులెత్తి నమస్కరించి మీ రోడ్డు సమస్య పరిష్కారం అయింది ప్రజలారా, రేపో మాపో పని ప్రారంభిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. ఇవి కాకుండా మేము పర్సనల్గా శ్రద్ధ పెట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ చేయాలా, ఒక ఊరి నుంచి ఒక ఊరికి కనెక్టివిటీ రోడ్లు వెళ్ళి చేయాలని చెప్పి
మేము ఆలోచించి మేము తయారు చేసిన రోడ్లు ఇవి. ఇప్పుడు నేను చెప్పబోయేటి అధికారులను పిలిపించుకొని నేను సర్వేకు పోయినా మీరు ఆర్ఎన్బి వాళ్ళని అడిగినా కూడా చెప్తారు, పంచాయతీ రాజ్ని అడిగినా చెప్తారు. మోటార్ సైకిల్లో పోయినా నేను, వెహికల్లో జీప్లో పోయేదానికి కుదరదని చెప్పి మోటార్ సైకిల్లో వాళ్ళతో పాటు సర్వేకి పోయి రస్తాను క్లియర్ చేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేపించి సంబంధించిన ఒక మనిషిని పెట్టి ఫాలోఅప్ చేసి కొన్ని నెలలుగా ప్రయత్నం చేసి సాధించిన మరొక మూడు రోడ్లు ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చెప్తా ఉన్నా సంతోషిస్తారని. కల్లూరు నుంచి చెన్నమరాజపల్లెకు, కల్లూరు నుంచి చెన్నమరాజపల్లెకు వయా మీనాపురం మీద ఇది నేను మోటార్ సైకిల్లో తిరిగిన ఆ రోడ్డు అంతా ఆ కంపచెట్ల మడి. కల్లూరు నుంచి చెన్నమరాజపల్లెకు మీనాపురం మీద, మీనాపురం మీద మట్టి రోడ్డు, గుంతల రోడ్డు, ఫార్మేషన్ అయ్యి కాక, ఫార్మేషను అయ్యి కాక జీపు పోవాలంటే సక్రమంగా పోలేదు. జీపు కన్నీ కంపచెట్లు కింపచెట్లు అన్నీ రాసుకొని భ్రష్టు పడుతుంది. మోటార్ సైకిల్లో పోయినా నేను 16 కిలోమీటర్లు ఉంది, 9 కోట్ల 10 లక్షలు ఎస్టిమేషను. 16 కిలోమీటర్ల పొడవున కల్లూరు నుంచి చెన్నమరాజపల్లెకు రోడ్డు వేస్తాను సీను, కల్లూరు నుంచి చెన్నమరాజపల్లెకు ఓయా మీనాపురం మీద 16 కిలోమీటర్లు, 9 కోట్ల 10 లక్షలు టెండర్ కూడా తీసుకొచ్చినాం. అది కూడా రేపో మాపో టెంకాయ కొట్టి పని మొదలు పెడతాం. చెన్నమరాజపల్లె నుంచి గాజగూడూరుకు, మీ ఊరు నుంచి గాజగూడూరుకు ఓయా రాజుపాలెం మీద ఇది 12 కిలోమీటర్లు, 6 కోట్ల 26 లక్షల రూపాయలు. ఇది కూడా టెండర్ ప్రక్రియకు తెచ్చినాం, రేపో మాపో టెంకాయ కొట్టబోతున్నాం. పొట్టిపాడు నుంచి కుమ్మరపల్లెకు, రాజుపాలెం మండలం పొట్టిపాడు అరకటిలో వేదారులో ఉండే పొట్టిపాడు నుంచి కుమ్మరపల్లెకు 12 కిలోమీటర్లు, 4 కోట్ల 92 లక్షల రూపాయలు. దీన్ని కూడా శాంక్షన్ చేసుకొని టెండర్ ప్రక్రియకు తెచ్చినాం, రేపో మాపో దీన్ని కూడా పని మొదలు పెట్టబోతా ఉన్నాం. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పరిధిలోనే పెన్నా రివర్ పైన 52 కోట్లతో బ్రిడ్జి పని ఆల్రెడీ చేస్తున్నాం. ఇవి ఈ గ్రామ ప్రజలకు సంతోషాన్ని కలిగించే వార్త. నర్సింహకుట్టాలోకి కానీ, అరకటవేమలోకి కానీ, సోమాపురంలోకి కానీ ఇప్పుడు చెప్పిన ఈ మూడు రోడ్లు, కల్లూరు, గాజగూడూరు, పొట్టిపాడు, కుమ్మరపల్లె, చెన్నమరాజపల్లె వీళ్లకు సంతోషాన్ని కలిగించేది. ఈ మూడు రోడ్ల విలువ 22 కోట్లు, 22 కోట్లు మేము పర్సనల్గా సాధించినేటి. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రులు మీరు, కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రులు తెలుగుదేశం పార్టీ నాయకులారా. విమర్శ అనే విషయాన్ని హృదయం నిండా నింపుకొని పదవి అనే వ్యామోహంతో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు తప్ప మీకు ధర్మం అనేది కానీ, న్యాయం అనేది కానీ, ప్రజాస్వామ్యంలో ఒక నిబద్ధతగా మాట్లాడలేదు కానీ లేదు. మీరు ఇట్లనే మాట్లాడండి, నేను ఇట్లనే మాట్లాడతా. మీరు కేవలం విషయాన్ని చిమ్ముతూ విమర్శలు లేని అబద్ధాలు చెప్పే ప్రయత్నం మీరు చేయండి. గడిచబోయే ఎన్నికల వరకు ప్రతిరోజు అభివృద్ధితోనే కనిపిస్తాడు రాచమల్లు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాడు, చేయాల్సిన అభివృద్ధిని పూర్తి చేస్తాడు, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేస్తాడు. రాచమల్లు, రాచమల్లు అండుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మా అందరి లక్ష్యం ఒక్కటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేయగలగాలనో ఆ మేరకు అభివృద్ధి చేయడం, ఈ ఊరి ప్రజలను ఎంత సంతోషంగా గౌరవంగా ఉంచగలగాలనో అంత సంతోషంగా గౌరవంగా ఉంచగలడం. అందుకు మేము ఆశించే ప్రతిఫలం ఈ ఊరి ప్రజల హృదయాలలో మా పైన ప్రేమ, మా కుటుంబాలకు గౌరవ ప్రతిష్టలు. ఇవే మేము ఆశించేది ప్రజలారా. భగవంతుని సాక్షిగా మీ నుంచి నేను ఆశించేది మీ హృదయాలలో నా పట్ల ప్రేమ, మా కుటుంబాలకు ఈ ఊరి ప్రజల వైపు నుంచి గౌరవ ప్రతిష్టలనే మీ నుంచి మేము ఆశించేది. మీకోసం మీకు చెప్పిన మాట నిలబెట్టుకునే దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా సోమాపురం గ్రామ ప్రజలకు, అరకటవేమల వారికి ఒక వేధించే సమస్య నుంచి పరిష్కారం దొరుకుతానేందుకు సంతోషపడతానా. నర్సింహకొట్టాల ప్రజలకు ఒక బర్నింగ్ ఇష్యూ బయటపడతా ఉన్నందుకు సంతోషపడతానా. కొత్త రోడ్లు 322 కోట్లతో వేస్తూ ఉన్నందుకు గాజగూడూరు, కూలూరు, చెన్నమరాజపల్లె, కుమ్మరపల్లె, పొట్టిపాడు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతోషపడతారని చెప్పి భావిస్తూ సెలవు.